ముఖ్యంగా మా డైరెక్టర్ చేసి అందరికి కష్టపడి చేసింది. సో పోయినసారి ఏంటంటే మా టీజర్ ఒక గ్లిమ్స్ చూపించాం అన్నమాట. ఈసారి డైరెక్ట్గా ఈ కథ ఎటువంటిది, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇస్ ఇట్ అని ఒక థియేటర్కి ట్రైలర్ చూపిద్దాం అనుకున్నాం అన్నమాట. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఫస్ట్ అది చూపించేసిన తర్వాత మాట్లాడతాం. అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ దట్ మై ప్రొడ్యూసర్స్ ఇస్ హియర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డియర్ ఫ్రెండ్ మానీ హియర్. ఇఫ్ ఇట్స్ ఓకే ఐ లవ్ యూ టు కమ్ అప్ హియర్ అండ్ జస్ట్ టెల్ వాట్ యూ సెల్ఫ్. మైక్ తీసుకుని మాట్లాడాలి డైరెక్ట్ మాట్లాడాలి మామూలు మాట్లాడేసా. ఓకే, యాక్చువల్లీ ఈరోజు ఇక్కడికి వచ్చిన వెంటనే కూర్చున్న వెంటనే థియేటర్ ట్రైలర్ ప్లే చేయకముందు ఇలా ఒక థియేటరల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చి మనం థియేటరల్ ట్రైలర్ లాంచ్ చేసిన లాస్ట్ ఫిల్మ్ ఏంటబ్బా అనుకున్నాను. దెన్ ఇట్స్ అర్జున్ రెడ్డి. అండ్ ఓ అవును కదా, దాంతో అంటే ఒక సాలిడ్ సూపర్ సక్సెస్ ఆ ఫిల్మ్. సో థియేటర్కి ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది పర్లేదు మన ట్రాక్ రికార్డ్ ఇంటాక్ట్ ఉంది అనిపించింది. అండ్ శేష్ సచ్ టెర్రిఫిక్ పర్ఫార్మర్. అండ్ ఈ రోజు దాకా ఐ డోంట్ థింక్ అంటే తనకి అంత క్రిటికలీ ఎక్లెయిమ్ వచ్చినా చనాలాంటి సినిమాలు చేసినా ఏ సినిమా చేసినా తన పర్ఫార్మెన్స్కి తగ్గ అప్రిషియేషన్ కానీ సినిమా కానీ ఇంకా రాలేదు అని అనుకుంటున్నాను అని చూసినట్లా. అండ్ ఎందుకు నాకు కూడా సారీ రైట్ ఫిల్మ్ అంటే రైట్ టైం అనిపిస్తుంది. తను తను వాట్ ద పొజిషన్ హీ డిజర్వ్స్ ఐ థింక్ హీ విల్ గెట్ విత్ గుడ్ ఆచారి. అండ్ మామూలుగా చాలా నాకు నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఎందుకంటే ఈ యాక్చువల్లీ బిగ్ బాస్ అయ్యేంతవరకు మీడియాకి అంటే జనరల్గా ఇలాంటి లాంచెస్ లేదంటే దేనికి ఐ థాట్ ఐ విల్ నాట్ అటెండ్ బట్ ఎప్పుడైతే స్టేజ్ ఫోన్ చేశాడో ఐ న్యూ ఐ హ్యాడ్ టు బీ హియర్ అట్ ఎనీ కాస్ట్. అండ్ అంటే తను కూడా తను జనరల్గా అంటే తను జెన్యున్గా కూడా వేరే సినిమాల గురించి కానీ ఏదైనా సరే తన సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే చాలా పాజిటివ్ పర్సన్, అన్నిటినీ మెచ్చుకుంటూ పొగుడుతూ చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడు రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ కూడా. అండ్ తన సినిమాకి అవసరమైనప్పుడు మేము లేకపోతే దానికి అర్థమే ఉండదు అనిపించింది. అండ్ థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు దాని గురించి మాట్లాడాలి అంటే అదిరిపోయింది. ఒకసారి గూజ్ బంప్స్ వచ్చింది ఫస్ట్ చూస్తున్నప్పుడు. ప్రతి షాట్ ఎడిటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ యాక్టర్స్ కానీ పర్ఫార్మెన్సెస్ అన్ని అన్ని అంటే ఎవ్రీథింగ్ అంటే చాలాసార్లు మన వాళ్ళు ఒక ఏదైనా ఒక సినిమా చూస్తూ హాలీవుడ్ కానీ అలాంటి సినిమాలు చూస్తూ ఈ బడ్జెట్ మాకు ఇచ్చింటేనా అనేవాళ్ళు. బట్ గూఢచారి ట్రైలర్ చూస్తే నాకు అర్థం ఏంటంటే సినిమా క్వాలిటీకి కావాల్సింది బడ్జెట్ కాదు క్లారిటీ అని. అండ్ ఐ థింక్ గూఢచారి టీమ్కి ఆన్ దట్ నోట్ ఎడిటర్ ఫెంటాస్టిక్ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిన థియేటర్. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు ఇప్పుడే లాంచ్ చేసాను కాబట్టి ఆన్లైన్ కూడా సూపర్ రెస్పాన్స్ ట్రైలర్ దాంట్లో డౌట్ లేదు. అండ్ ఓపెనింగ్స్ కూడా అగ్గిపోతే ఎందుకంటే ట్రైలర్లోనే ఒక చిన్న అగ్రిమెంట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు సినిమా జనరల్గా మనం చూస్తే ఏ క్లైమాక్స్లో ఇంటర్వెల్లో ఫీల్ అయ్యే ఎమోషన్ థియేటర్ ట్రైలర్కి ఫీల్ అవుతామంటే దాని అర్థం ఇంకా సినిమా అప్పటికప్పుడు ఊహించుకోవచ్చు. అండ్ ఆగస్ట్ 3rd ఇస్ ద రిలీజ్ డేట్ అండ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ఐఎమ్ రియలీ వెయిటింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఆన్ బిగ్గర్ స్క్రీన్ దాన్ ద ప్రీవియస్ ఇయర్. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. డెఫినెట్గా ఇది నంబర్1 ట్రెండింగ్లో ఉంటుంది ఇంకా సేపట్లోనే. సో అందరూ ట్రైలర్ని మాత్రమే కాదు సినిమాని కూడా చూసి ఒక బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I'll be telling you my first movie, so I'm very excited about it. Mother tongue lo movie cheyalani eppudinchu anukunnanu, gaani I was not
ఒక మంచి స్క్రిప్ట్ చేయాలి, ఒక మంచి టీమ్తో వర్క్ చేయాలని అనుకుంటూ ఉన్నాను. అట్ ద రైట్ టైం శేష్ నాకు ఫోన్ చేశారు ఆఫ్టర్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ బాలీవుడ్. And he's been so supportive, and the whole team. It's been a great journey actually. Prati movie ki there's a lot of hard work involved, but this has been a passion project for so many people, and I feel very fortunate that ilanti team to panjesh movie. I feel very lucky. As I said, the teaser launch itself shows the team commitment. ఇందాక మేనేజర్ చెప్పినట్టు ఇట్స్ నాట్ బడ్జెట్, ఇట్స్ క్లారిటీ. అండ్ క్లారిటీతో పాటు హార్డ్ వర్క్, ప్యాషన్, ఎవ్రీథింగ్ దిస్ గైస్ హ్యాడ్. అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ టు బి రిలీజింగ్ దిస్ మూవీ, అండ్ హోప్ఫుల్లీ పీపుల్ గెట్ ఇన్స్పైర్డ్ బై టీమ్ లైక్ దిస్. అండ్ మేడ్ మోర్ అండ్ మోర్ మూవీస్. It's like a proud moment to release this movie. And once again, all the best for all the cast and crew. Thank you. Guru Purnima Subhakankshalu. Our team is here. I am safe for the Guru. Why? I am going to tell you. ఆ టెన్షన్స్ బయట ఉన్న టెన్షన్స్ అంతా మా దాకా రాకుండా చేసే ఒక ఫీల్ కానీ అది తన దగ్గర మేమందరం నేర్చుకోవాలి. అలా మాకు కూడా తండ్రి. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇందాక చెప్పినట్టు అత్యద్భుతమైన ఫీల్ ఉంది. అందరం తిట్టుకుంటాం కానీ అందరం పనిచేస్తాం. ఒకటి కొట్టాలి, ఈ సినిమా ఈ బడ్జెట్లో ఇంత గొప్పగా రావాలన్న ఒకే ఒక టార్గెట్ తోటి అందరి కళ్ళు ఒక్కసారి మీరు కళ్ళల్లో చూస్తే ఎవరి కళ్ళల్లోనూ రక్తం వచ్చినట్టు అని తెర్రగా అంటే నిద్రహారాలు మాని పనిచేస్తున్నాను. ఇప్పుడు కాదండి, బై స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అంటే స్క్రిప్ట్ డిస్కషన్స్ దగ్గర నుంచి అంటే టైమింగ్ ఉండదు. పలాన్ టైం నుంచి పలాన్ టైం దాకా కూర్చోవడానికి అంటే క్రియేటివ్గా ఒక టైంలో పలాన్ ఐడియా వస్తుందని మనకేం తెలియదు కదా. ఎన్ని దాకా అంటే అన్ని దాకా అలా నడుస్తూనే ఉండదు. అంత కష్టం పెట్టి ఇంత గొప్ప సినిమా చూపిస్తున్నప్పుడు అవన్నీ మర్చిపోతాం కదా. అంత మంచి సినిమా చేశారు మొత్తం శేష్ కానీ మన శశి కానీ మొత్తం టీం మొత్తం టీం. అండ్ వీళ్ళందరికీ నేను నా తరఫున మళ్ళీ నేను మా అందరి తరఫున వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాను. ఇలాంటి సినిమాని తయారు చేసి మన ముందు తీసుకెళ్ళి అండ్ ఆగస్ట్ 3 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. వీళ్ళందరూ చూసి దీన్ని ఆదరిస్తారని గొప్పగా ఆదరిస్తారని చెప్పి థ్యాంక్ యూ. థర్డ్ మూవీ ఇంకా డూయింగ్ ఇట్ సేఫ్, సో నేను పెద్ద అవ్వాలనుకుంటున్నాను. ట్రైలర్లో మేము పెట్టాలనుకుంది ఆ సెన్స్ ఆఫ్ ది స్టోరీ, ఆ సెన్స్ ఆఫ్ ది యూనివర్స్, త్రీ డిఫరెంట్ కంట్రీస్ జరగటం. బేసిక్గా ఒక ఒక సాధారణమైన కాలేజ్ గ్రాడ్యుయేట్, ఒక ఐఎస్బీలో ఎంబీఏ చేసే టైపు, గచ్చిబౌల్లో కాఫీ డేలో కూర్చునే టైపు, అటువంటి వాడు గుడిసరైతే రోజ్ ఫ్యాషనబుల్ విత్ దట్ ఐడియా. హౌ దే బికమ్ దట్, ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక స్పై ఫిల్మ్ చూసామంటే స్పై అయిపోయిన తర్వాత ఏ మిషన్ తెలియదు, ఏ బాండ్ అవుతున్నాడు వగేరే. సో వీ డోంట్ వాంట్ టు మేక్ అ బాండ్ ఫిల్మ్, ఒక ఆథెంటిక్ తెలుగు గుడిసారి చేయాలంటున్నాం. అండ్ అందులో వీ వాంట్ టు షో జెన్యున్ ఒక స్పై అయితే ఎలా అవుతుంది, ఇది ఒక ఆరిజిన్ స్టోరీ. అండ్ ఆ ఆరిజిన్ స్టోరీ చేయడానికి నా బిగ్గెస్ట్ అస్త్రాలు ఏంటంటే మా డైరెక్టర్ అబ్బుర్ గారు అండ్ టీచర్ అండ్ సనీల్, వీళ్ళు మా బిగ్గెస్ట్ వెపన్స్ అనమాట. -20లో షూట్ చేసిన షార్ట్స్ మీరు చూసారు అండ్ అందరికీ థ్యాంక్ఫుల్ గట్టిగా చేసేస్తారు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక చిన్న గిమ్మిక్, దిస్ ఇస్ అ an automatic sniper long range shooter from Russia. ఇది ఒరిజినల్ కార్డ్. ఇది ఇండియాలో ఇల్లీగల్ అనమాట అండ్ ఇది ఇక్కడ దొరకదు. సో దీనికి ఏంటంటే కంప్యూటరైజ్ స్కోప్తో పాటు లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో సహా ఈ రైఫిల్ చూపిస్తుంది అనమాట. అండ్ సో ఆ కైండ్ ఆఫ్ వాంటెడ్ టు టేక్ ఎ పిక్చర్ విత్ నాని హోల్డింగ్. ఇది జస్ట్ మా గిమ్మిక్ అనమాట. Right. Okay.
Thank you.